మండలం సిరిపురం జనసేన యువ నాయకుడు సిద్ధు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. సిరిపురం వచ్చిన సిద్ధుకు అక్కడి జన సైనికులు తీర్మార్ డప్పులతో బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ఆయన రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడనే విషయాలను తెలిపే కరపత్రాన్ని ఇంటింటికి అందజేశారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని తీసుకున్నట్లు చెప్పారు. తాను పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని 9 సంవత్సరాలుగా ఒక సామాన్య యువకుడిగా అనేక సామాజిక సేవలు చేస్తూ సమస్యలపై పోరాడుతున్నట్లు చెప్పారు. 200 రోజులు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటామని వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో పట్టణంలో యువత ఇప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నారని చెప్పారు. వారిని చైతన్యపరిచి వారిని నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కావలి ఎమ్మెల్యేగా ఏదో మంచి చేస్తాడని ప్రతాప్ కుమార్ రెడ్డికి 2 సార్లు అవకాశం కల్పిస్తే దోపిడీ దౌర్జన్యం దళితులపై దాడులు అక్రమ కేసుల సంస్కృతికి తెరలేపారన్నారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలను గాలి కుదిరేశారని విమర్శించారు. సిరిపురానికి వచ్చే గ్రామానికి రోడ్డు అధ్వానంగా ఉందని వీధి దీపాలు వేసే పరిస్థితి కూడా లేదన్నారు. అవినీతి రహిత పాలన ఒక్క జనసేనతోనే సాధ్యమన్నారు. ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుపతి స్వామి, తోట శేషయ్య, సిరిపురం నాయకులు మనోజ్, రాజా తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని కావలి నియోజకవర్గంలో ప్రతి గడపకు తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో అవినీతి రహిత పాలనని జనసేన ద్వారా సాధ్యమవుతుందని తెలియపరచడానికి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము. దశాబ్ద కాలాలుగా మన రాష్ట్రంలో 2 కుటుంబాలు 2 పార్టీలు ఈరోజు రాజ్యాన్ని వెళ్తూ ఉంటే ఈరోజు యువతకి ఉపాధి లేని పరిస్థితి, రాష్ట్రం అభివృద్ధి లేని పరిస్థితి, ఎన్నో ఇబ్బందుల మధ్య ఈరోజు జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి రాబోయే ఎన్నికల్లో అని చెప్పి జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా వచ్చాం. ముఖ్యంగా ఈరోజు సిరిపురం గ్రామంలో తీసుకుంటే ఈరోజు కనీసం సీసీ రోడ్లు వేసే పరిస్థితి లేదు. కావలి టౌన్ నుంచి ఈరోజు సిరిపురం గ్రామంలోకి వస్తుంటే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి స్థానిక ఎమ్మెల్యే గారు. ఈరోజు సమస్యలు సిరిపురం పంచాయతీలో సమస్యలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు ఒకటి మనం గమనించాలి, వీధి బల్బులు తీసుకుంటే కనుక వెలిగే పరిస్థితి లేదు సిరిపురం గ్రామంలో. అలాగే నేను జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే తెలియపరుస్తా ఉన్నాను. జనసేన జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం దశాబ్దాలుగా ఒకే నాయకుడిని లేదా ఒకే పార్టీని ఎన్నుకుంటూ ఉన్నాం. ఈరోజు మన భవిష్యత్తు ఏంటో, మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. మీరందరూ ఒకే ఒక్కసారి ఆలోచన చేయాలి. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక్క అవకాశాన్ని మీరు ఇవ్వాలని, ఒక్క అవకాశం మీరు ఇచ్చి చూడాలని నేను ఈరోజు తెలియపరుస్తా ఉన్నాను. మనం ఒకసారి ఆలోచన చేద్దాం.